ప్రస్తుతం తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది ఇక తెలుగు స్టార్స్ పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతూ ఉన్నారు అలాంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు పుష్ప సినిమాతో బన్నీ మార్కెట్ పెరిగిపోయింది దీంతో పుష్ప సినిమా కోసం ఫ్యాన్స్ బిజీగా ఉన్నారు ఈ సినిమా ఇరవై మూడు డిసెంబర్ కు విడుదల చేద్దామని అనుకున్నారు కానీ ఇది వాయిదా పడనుందని సమాచారం ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఎక్కువగా ఉండటంతో రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం పుష్ప పుష్పటును చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది కనుక వీలైనంత త్వరగా మేకర్స్ తేదీని ప్రకటించి సమ్మర్ డేట్ ని బ్లాక్ చేయాలని చూస్తున్నారని టాక్ వేసేవిలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అందుకే త్వరలో విడుదల తేదీని ప్రకటించే ఆలోచనలో అల్లు అర్జున్ సుకుమార్ ఉన్నారట ఇక బన్నీ కూడా ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసే ఆలోచనలో ఉన్నాడట ఇక త్రిబుల్ ఆర్ సినిమాను ఎలా అయితే ప్రమోట్ చేశారో అలానే బన్నీ కూడా ప్రమోషన్స్ చేయాలనేసి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది ఇక ఇప్పటికే పుష్ప సినిమా బంబర్ హిట్ కావడంతో పుష్ప టూపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి కనుక ప్రమోషన్స్ చేసి పాన్ ఇండియా లెవెల్ సినిమాను మరింతగా క్రేజ్ తీసుకురావాలని చూస్తున్నారు ఈ సినిమాలో రష్మిక మందన్ హీరోయిన్ గా నటిస్తోంది ఇక అనసూయ ఫహద్ ఫాసిల్ సునీల్ ఇతర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు మైత్రి మూవీ మేకర్ సినిమాను నిర్మిస్తూ ఉండగా ప్రసాద్ అందిస్తున్నాడు ఇప్పటికే రిలీజ్ చేసిన పుష్పటో గ్లేమ్స్ వీడియో ఇక ఫస్ట్ లుక్ చాలా బాగా ఆదిరిపోయాయి ఎవరు ఊహించని విధంగా ఇవి ఉండటంతో ఫ్యాన్స్ పిచ్చిక్కిపోతున్నారు ఇక ఈ సినిమా త్రిబుల్ ఆర్ రికార్డ్స్ పై కూడా గురిపెట్టింది న్యూ వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీమ్ కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి